జహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో బీటెక్ చదువుతున్న అమ్మాయిని కన్నుతో బెదిరించిన సాయినగర్ కు చెందిన అభిషేక్ ఇద్దరు గీతాంజలి కాలేజీలో ఒకే క్లాస్మేట్ కావడంతో గత కొన్ని రోజులుగా వాట్సాప్ లో వేధిస్తున్నాడని ఇప్పుడు ఎయిర్గన్ తీసుకుని ఇంటికి వచ్చి అమ్మాయిని ప్రేమించాలని బలవంతం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి దమ్మైగూడ సాయిబాబా నగర్ కి చెందిన అభిషేక్ అనే వ్యక్తి అమ్మాయిని బలవంతంగా ప్రేమించాలని ప్రీ ప్లాన్ ఎయిర్ గన్ యాసిడ్ బాటిల్ తీసుకుని అభిషేక్ తన స్నేహితులతో కలిసి భావనభూషి మైదానంలో అటాక్ చేయడానికి ప్రయత్నించిన మైదానంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అతనిని అడ్డగించి ఎయిర్ గన్ను మరియు యాసిడ్ బాటిల్ ని తన వద్ద నుంచి లాక్కొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. నువ్వు ఏం మాట్లాడినావు అన్నీ ఉన్నాయి ఇన్నావా నీకు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు అది సరే గన్నం తెచ్చినావు గన్నం తెచ్చినవరా అంటే అసలు ఏమన్నా చదువుకునే పిల్లలు బీటెక్ చేస్తున్నాడు వాడు వాని ఉద్దేశం ఏంది ఇప్పుడే వానికి అంత క్రిమినల్ మైండ్ ఉంటే రేపటి రోజున ఇలాంటి వాడే కదా సైకో సైకోయిజం సైకో పెద్ద సైకో నా కొడుకు వాడు వాడు చూస్తేనే అర్థమైపోయింది సైకో అని వాడు ఏమంటాడు అమ్మాయిని నేను ఇష్టపడ్డాడు వాడు ఫోన్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసినాక నేను అప్పటికే అనుకున్న వీడు అంత బేవర్స్గా ఉన్నాడు అనేసి అర్థమైపోయింది తర్వాత అందరు పబ్లిక్ అందరు పట్టుకున్నారు వాడిని అందరు పట్టుకొని బాగా కొట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే బ్రదర్ ఒకటే విషయం చెప్తున్నా ఎవరు ఇప్పుడు అమ్మాయిలు ఒకరిని ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లో పిల్లలు తీసుకుపోతున్నారు ఫ్రెండ్షిప్లో తీసుకుపోయి అమ్మాయిలకు మందు దాపియడం గంజా అలవాటు చేయడం ఈ విధంగా అమ్మాయిలు లొంగపరుచుకుంటారు ఒకవేళ అమ్మాయి ప్రేమించినా కానీ ప్రేమించిన అమ్మాయిని తీసుకుపోయి పక్కన ఉన్న స్నేహితులకు కూడా అమ్మాయిని మత్తు మందులు ఇచ్చేసి అమ్మాయిని ఈ విధంగా చేసేసి బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి సైకోలే ఇలాంటివి ఆ కొడుకులు చేపట్టే ఇలా యాసిడ్లు వేయడాలు కట్టుతోటి చంపడాలు అంటే వాడి ఉద్దేశం పర్మనెంట్ వాడు ఏంటంటే లిటరలీ అమ్మాయిని అంటే వాళ్ళ అన్నని కొడదామన్న ఉద్దేశంతో ఉన్నాడు అంటే ఇలా ఎవరికి వేపు ఒరిజినల్ వేపన్ డూప్లికేట్ వేపన్ ఎవరు తెలుస్తుంది చెప్పు ఇప్పుడు అది ఎయిర్ గన్ అది తీసా కూడా టప్ప టప్ప వెళుతుంది అది ఒక పాయింట్ బ్లాక్ పెట్టి కొడితే ముందు ఇప్పుడు ఏమైపోతారు అప్పుడు ఆ పిల్ల ఏం కావాలి ఈసో నా కొడుకులు ఎంతోమంది ఇచ్చలు కూడా చిల్లర అయిపోతుంది అర్థమైందా బ్రదర్ ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చినాడు మా చెల్లిని ఒకరు బేరేసినాడు నువ్వు మాట్లాడమన్నా నేను దాన్ని రమ్మంటున్నాడు అని చెప్తే మా ఫ్రెండ్ ఖమ్మంలో ఉంటాడు ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చిందనమాట ఏ వాళ్ళ చెల్లి కోసం ఒకడు మాట్లాడుతుంది బేరేస్తుంటే ఏందో విషయం అనేసి వచ్చినాము ఇక్కడికి రాగానే వాడు అక్కడ రోడ్డు మీద నిల్చొని ఉన్నాడు సరే పిల్లలు మీరు పోయి మాట్లాడుకోండి అని చెప్పారు ఫస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మేము కూడా వేరు రేమేంద్ర బాబు అంటే ఇటు సంగతి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాను అమ్మాయిని ప్రేమిస్తున్నా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నారా అని అంటే లేదు ఆమె ఫ్రెండ్షిప్ చేసాము నాకు అమ్మాయి అంటే ఇష్టం అని అంటాం ఇవన్నీ ఎందుకు అవసరమా అని మేము మాతో క్యాజువల్గా మాట్లాడడం జరిగింది వాళ్ళతో పాటు ఇంకొక ఫైవ్ మెంబర్స్ దాకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మొత్తం గ్యాంగ్ వచ్చింది సరే విషయం ఏముంది ఉంటే వాళ్ళ పేరెంట్స్ పిలిచి మాట్లాడమనుకున్న ఉద్దేశంతో మేము ఛాయ్ తాగకుండా మాట్లాడ టీ తాగామని వచ్చాము వచ్చి కూడా కూర్చున్నాము కూర్చుంటే మన వెనకాల ఇట్లా చాక్లాగా బయటికి వెళ్ళిందాము పక్కన ఉన్న వేరే వాళ్ళు చూసి అరే బ్రదర్ ఏమో బయటికి వెళ్తుంది ఏం చూడాలి అనగానే ఏముంది రాని పైకి తీయగానే వెపన్ ఉంది మన దగ్గర వెపన్ ఉన్నది ఇమ్మీడియట్గా వెపన్ పెట్టుకొని వాడు వచ్చేసింది ఆల్రెడీ అంటే వాడు ఎందుకు వచ్చినవారంటే ఆల్రెడీ అమ్మాయిని వాళ్ళ అన్నని వెపన్ పెట్టి బెదిరియడం కోసం వాడు స్కెచ్ చేసింది మొత్తం పెద్ద ప్రీ ప్లాన్ చేసిన అనమాట ఆ విషయంలో అమ్మాయిని వాడు ఆ విధంగా వెపన్ పెట్టుకుని